శ్రీకాంత్ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. వీన్యూస్ కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. విజయదశమి పర్వదినం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రజా ప్రతినిధులు ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖ సంతోషాలు విరాజిల్లాలని ఆకాంక్షించిన అధికారులు. నకిలీ బంగారంతో మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠ అరెస్ట్ వివరాలు వెల్లడించిన ఒంగోలు డిఎస్పీ కేవీవీఎన్వి ప్రసాద్. ఇక వివరాల్లోకి వెళ్తే విజయానికి నాంది అయిన విజయదశమి పర్వదినాన్ని ప్రజలందరూ ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో జరుపుకోవాలని రాష్ట్ర విద్యుత్ అటవీ పర్యావరణ శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి ఆకాంక్షించారు. కరోనా వైరస్ నుండి ప్రజలందరినీ అమ్మవారు కాపాడాలని కోరుకుంటున్నట్లు బాలినేని అన్నారు. ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. అందరూ కూడా ఈ సంవత్సరం అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి త్వరలోనే ఈ కోవిడ్ భారం నుంచి బయటపడాలని చెప్పి అందరినీ కోరుకుంటా ఉన్నా. మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలు, ప్రజలందరూ కూడా ఆయన పెట్టినటువంటి పథకాలన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా అందజేయాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఖచ్చితంగా అందరూ కూడా న్యాయం చేస్తారని కూడా తెలియజేసుకుంటూ అందరూ కూడా మరి ఒకసారి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దసరా పర్వదినం ప్రకాశం జిల్లా ప్రజలందరూ ఆనందంతో జరుపుకోవాలని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి ఆకాంక్షించారు. ప్రజలందరూ దుర్గాదేవిని పూజించి సుఖశాంతులు పొందాలని మాగుంట శ్రీనివాసులరెడ్డి కోరారు. కరోనా తగ్గుతుందనే అలసత్వం వహించక నిబంధనలు పాటిస్తూ కరోనాను పూర్తిగా పారద్రోలి విజయం సాధించాలన్నారు. దసరా పండుగ వస్తుందంటేనే ఇంటిలో పాతి సంతోషంగా గ్రామాన ఒక పండుగ వాతావరణం వచ్చే రోజులు ఇది. కరోనా పరిస్థితుల వల్ల ప్రపంచంలో నలుమూలల్లో ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడి భారతదేశంలో కూడా ఇంకా యాక్టివ్ కేసెస్ అనేది కరోనావి ఉన్నందువలన ఈ విజయదశమి పండుగని దసరా పండుగని ఎక్కువగా కూడా జరుపుకోలేకపోతున్నారు. అయినా కూడా ఈ నవరాత్రి ఉత్సవాలు అనేది ప్రారంభమయ్యాయి. ఎక్కడ చూసినా కూడా దేవాలయాల్లో అయితే వేలాది మంది జనం అందరూ కూడా వచ్చి ఆ అమ్మడిని కూడా దర్శనం చేసుకొని పోయే అలవాటు ఉండేది. కానీ ఎక్కడకి కొంచెం రెస్ట్రిక్షన్స్ వల్ల, కోవిడ్ రెస్ట్రిక్షన్స్ వల్ల ఇవన్నీ కూడా లేవు కాబట్టి అయినా ఎవరైనా బొమ్మల కొలువు అనేది కూడా ఒకటి పెట్టుకొని ఏ ప్రాంతాల్లో ఉన్నవారు వారు ఇళ్లలోనూ కూడా సుఖంగా కూడా ఈ నవరాత్రి ఉత్సవాలు కూడా జరుపుకొని దసరా పండుగ ఉన్నది. మనల్ని అందరినీ కూడా ఆ మహాతల్లి దుర్గమ్మ తల్లి కాపాడుతుంది అనే భావంతో ఉండాల్సిందిగా మాగుంట కుటుంబం తరఫు నేను ప్రత్యేకంగా కూడా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాను. ప్రకాశం జిల్లా ప్రజలకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు, ఒంగోలు నియోజకవర్గ ప్రజలకు ఒంగోలు మాజీ శాసనసభ్యులు, తెలుగుదేశం నాయకులు దామచర్ల జనార్దన్ దసరా శుభాకాంక్షలు తెలిపారు. కరోనా వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలు అమ్మవారి ఆశీస్సులతో త్వరగా కోలుకోవాలని దుర్గామాతను ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, అదేవిధంగా ప్రకాశం జిల్లా ప్రజలకి, ముఖ్యంగా నా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ దసరా సందర్భంగా అమ్మవారి ఆశీస్సులతోటి అన్ని కుటుంబాల్లో సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటా ఉన్నా. దాంతోపాటు ఏదైతే ఈ కరోనా వల్ల ఎన్నో కుటుంబాలు ఈరోజు ఇబ్బందుల్లో ఉన్నాయి, వాళ్ళందరూ కూడా ఆరోగ్యవంతంగా ఆర్థికంగా ఇంకా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ మరోసారి ప్రతి ఒక్కరికి కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా ప్రత్యేకించి మా వి ఛానల్ ఏదైతే వి ఛానల్ యాజమాన్యానికి, అదేవిధంగా అందరికి కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రజలందరికీ సుఖ సంతోషాలు ప్రసాదించాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నట్లు సంతనూతలపాటు శాసనసభ్యులు టీజీఆర్ సుధాకర్ బాబు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు మరింతగా ప్రజలకు చేరువ చేయాలని ఆకాంక్షించారు. ప్రకాశం జిల్లా మరియు సంతనూతలపాటు నియోజకవర్గ ప్రజలకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వకమైన దసరా శుభాకాంక్షలు. ప్రజలందరికీ కూడాను దసరా సందర్భంగా ఈ నవరాత్రుల రోజులలో దేవుని స్మరించుకుంటూ చెడు మీద మంచి గెలిచే ఈ సందర్భంలో అన్ని చెడులపైన మంచి గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సమాజానికి పట్టిన పీడలన్నీ వదలాలని, సమాజాన్ని నాశనం చేసే శక్తుల దురంకారం
తొలగిపోవాలని చెడుపైన మంచి గెలవాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకుంటూ ప్రకాశం జిల్లా ప్రజలకు వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభిమానులకు గిదలూరు శాసనసభ్యులు అన్న వెంకటరామబాబు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు వి న్యూస్ ప్రేక్షకులకు అలాగే ప్రకాశం జిల్లా యావత్ ప్రజానిక మొత్తానికి కూడా దసరా పండుగ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ధన్యవాదాలు తెలియపరుస్తా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మహిళలకు శాసన మండలి సభ్యురాలు పోతల సునీత దసరా శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మరింత ప్రజాదరణ పొందే విధంగా అమ్మవారిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు వి న్యూస్ ప్రేక్షకులకు అలాగే ప్రకాశం జిల్లా అన్ని వర్గాల ప్రజలకు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి మన జిల్లా మంత్రివర్యులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారికి సురేష్ గారికి అందరికీ పేరుపేరున శాసన సభ్యులకు పార్లమెంట్ సభ్యులకు అందరికీ ప్రజాప్రతినిధులందరికీ కూడా రాబోయే విజయదశమి శుభాకాంక్షలందరికీ కూడా పేరుపేరున తెలియజేసుకుంటున్నాను జిల్లాలోని ప్రజలందరూ విజయదశమి వేడుకలను వైభవోపేతంగా నిర్వహించుకొని అమ్మవారి కరుణా కృపా కటాక్షాలు పొందాలని పలువురు అధికారులు ఆకాంక్షించారు జిల్లాను మరింత అభివృద్ధి పదంలో నడిచేలా అమ్మవారి ఆశీస్సులు అందించాలని అధికారులు ఆకాంక్షించారు ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు కరోనా బారిన పడిన వారందరూ త్వరగా కోలుకోవాలని దుర్గామాతను ప్రార్థించారు మీ న్యూస్ ప్రేక్షకులకి దసరా శుభాకాంక్షలు ఆ యొక్క అమ్మవారు ప్రజలందరికీ చక్కటి ఐశ్వర్యాన్ని శాంతిని ఈ సంవత్సరం అమ్మవారు కలిగించాలని చెప్పి మా పోలీసు తరపుని ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఒంగోలు పట్టణ ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు ఈ దసరా సందర్భంగా ప్రజలందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మరియు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ తరఫున చెప్పదలుచుకుంది ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం COVID-19 అనేది కొంచెం తగ్గుముఖం పట్టినా కూడా ప్రజలు మాత్రం గుంపులు గుంపులుగా ఒకచోట చేరి పండుగ జరుపుకోవద్దండి దయచేసి ఎవరైనా అందరూ కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ టెంపుల్స్ దగ్గర కాస్త ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తూ పండుగ జరుపుకోవాలని కోరుకుంటున్నాను ఈ పండుగ సందర్భంగా దుర్గామాత ప్రజలందరికీ అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ అందరూ కూడా పండుగని సుఖంగా సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలందరికీ కూడా మా యొక్క దసరా శుభాకాంక్షలు అందరూ కూడా ఈ యొక్క పండుగని సంతోషంగా గడపాలి ఒంగోలు పట్టణ ప్రజలందరికీ కూడా మా పోలీస్ శాఖ నుంచి అందరికీ కూడా దసరా శుభాకాంక్ష తెలియజేస్తున్నాం ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలో ప్రజలందరికీ కూడా మరి కరోనా నుంచి అందరూ కూడా బయటికి వచ్చారు చాలా సంతోషం ఇప్పుడు మరి విజయదశమి మరి రానున్న విజయదశమి సందర్భంగా మీరందరూ కూడా పండుగను సంతోషంగా పూర్తి ఆరోగ్యంతో జరుపుకోవాలని కోరుకుంటూ మీకు అందరికి కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నాను ప్రకాశం జిల్లాలోని ప్రతి ఒక్కరికి పిల్లాపాపలకు పెద్దలకు అందరికీ దసరా శుభాకాంక్షలు ప్రకాశం జిల్లా ప్రజలకు శ్రీకాంత్ కేబుల్ ప్రేక్షకులకు ఆపరేటర్లకు ప్రకటనదారులకు ఖాతాదారులకు శ్రీకాంత్ కేబుల్ తరపున విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ విజయదశమి పర్వదినం అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాను కరోనా బారిన పడకుండా మీరందరూ జాగ్రత్తలు తీసుకొని సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటున్నాను ఇట్లు మీ తోటకూర వెంకట్రావు ప్రకాశం జిల్లా ప్రజలకు శ్రీకాంత్ కేబుల్ ప్రేక్షకులకు ఆపరేటర్లకు ప్రకటనదారులకు ఖాతాదారులకు శ్రీకాంత్ కేబుల్ తరపున విజయదశమికి శుభాకాంక్షలు ఈ విజయదశమికి పర్వదినాన అందరూ జీవితాల్లో వెలుగును నింపుకోవాలని అమ్మవారితో ప్రార్థిస్తూ ఈ కరోనా బాధ నుంచి మీరందరూ జాగ్రత్తలు పడాలని తీసుకోవాలని సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటున్నాను ఇట్లు మీ తోటకూర వెంకట్రావు ప్రముఖ కవి కలేకూరి ప్రసాద్ 58వ జయంతి సభ ఒంగోలు ప్రెస్ క్లబ్లో కలేకూరి మిత్రమండలి ఆధ్వర్యంలో నిర్వహించారు చిన్నతనంలోనే కలేకూరి ప్రసాద్ సాహిత్య రంగంలోనికి వచ్చి విరసనలో చేరి పీడిత ప్రజల విముక్తి కోసం అనేక కవితా రచనలు గేయాలు రాసిన వ్యక్తి కలేకూరి అని మిత్రమండలి జిల్లా అధ్యక్షులు చప్పిడి కోటేశ్వరరావు అన్నారు కారంచేడు ఉద్యమంలో బొజ్జ తారకం కత్తి పద్మారావు లాంటి వ్యక్తుల సరసన కూర్చున్న వ్యక్తి కలేకూరి అని వారు గుర్తు చేశారు కర్మభూమిలో పూసిన పువ్వు అనే పాట ఎంతో ప్రాచుర్యం పొందిందని అలాంటి కవిని మనం గుర్తు చేసుకోవటం మన అదృష్టమన్నారు అనంతరం ప్రముఖ కవి అజ్రా శాస్త్రి రచించిన ధనస్సు నవలను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో దళిత సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు చప్పిడి వెంగళరావు జాలాది మోహన్ కుమార్ చప్పిడి రవిశంకర్ రంగభూమి కళాకారుల సంఘం కార్యదర్శి అంగలకుర్తి ప్రసాద్ జయ ఆంజనేయులు దళిత సంఘాల నేతలు పాల్గొన్నారు కారంచేడు ఉద్యమంలో ప్రారంభం నుండి చివరి వరకు ఉన్నాడు కత్తి పద్మారావు తారకం గారు ఇంకా వీళ్ళంతా కూడా ఉంటున్నప్పుడు ఇతను కూడా స్టేజ్ మీద ఉండేవాడు మేము
మేము దూరం నుంచి మేము ఒక కలియకూరి కంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పెద్దవాళ్ళమైన మేము సామాన్య జన్మలో ఉండేవాళ్ళం. కలియకూరి స్టేజ్ మీద ఉండేవాడు. అసలు మాకు అర్థమయ్యేది అసలు ఈ పిల్లవాడు ఎవడు, ఇంత ఇంత గొప్ప మేధావులతోటి సాంగత్యంతో చేస్తున్నాడు. అక్కడ ఈ పాట భూమికి పచ్చని రంగేసినట్టున్న ఈ ఒగ్గు కథ అక్కడే స్టార్ట్ అయింది. అక్కడ స్టార్ట్ అయినప్పుడు నిజంగా అతను చూసి మొత్తం అందరూ కూడా ఆశ్చర్యపోతుండేవాళ్ళు. అంత ఆ హుషారు, ఆ చలాకితనము అదంతా కూడా చూసి, అంత గొప్ప వ్యక్తితోటి మేమంతా కూడా కలిసి సాంగత్యం చేసి సహజంగా ప్రయాణం చేయడం అన్నది నిజంగా గ్రేట్ అన్నమాట. అలాంటి ఉద్యమాల్లో ఉన్నాడు. అది అతన్ని నడిపించింది. నడిపించి ఒక కేవలం ఒక కవిత్వం మాత్రమే కాదు, కేవలం ఒక కవిత్వం మాత్రమే కాదు, అనువాదంలో ఆదికవి నవీనవించినవాడు. అట్లాగా వ్యాసాలు, కథలు ప్రధానంగా రాజు మరణించే ఒక తార రాలిపోయే ప్రముఖ ధిక్కార కవి కలేకూరి ప్రసాద్ గారి 58వ జయంతి సభని ఒంగోలు ప్రెస్ క్లబ్లో జరుపుకుంటున్నాం. కలేకూరి ప్రసాద్కి ఒంగోలుతో ఉన్న సంబంధము, ఇక్కడ చాలామంది మిత్రమండలి ఉన్నారు, అందులో నేను ఒకడిని. వీరు మిత్రమండలిగా ఏర్పడి ఆయన్ని జయంతి సభని నిర్వహించాము. కలేకూరి ప్రసాద్ అన్న 50 సంవత్సరాలు బతికితే 35 సంవత్సరాలు ఉద్యమానికి, అనువాదానికి, తన కళాన్ని గళాన్ని ఈ సమాజం కోసం ఉపయోగించి చనిపోయినటువంటి వ్యక్తి. ఒక కవి అంటాడు, పుట్టుకునేది సావునేదే, బ్రతుకంతా ప్రజలదని. అలా బ్రతుకంతా ప్రజల కోసం జీవించినటువంటి ఒక ఆణిముత్యము కలేకూరి ప్రసాద్. ఆయన జయంతిని ప్రతి సంవత్సరం జయంతిని వర్ధంతులు ఈ కలేకూరి మిత్రమండలి ఒంగోలు దర్బున మేము జరుపుతామని చెప్పి తెలియపరుస్తున్నాం. జై భీం. బీఎస్పీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి అప్పుడున్నటువంటి ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద ఎక్కువ ఓట్లు సంపాదించినటువంటి ఘనత కూడా కలేకూరిగా దక్కింది. కలేకూరిని ఒక్కడనే ఆ రోజున కాంశీరాము ఆంధ్రప్రదేశ్లో కలేకూరినే కలేకూరి అని పిలిచేవాడు. దగ్గరగా ఎవరితో కూడా కలేకూరికి ఉన్న సంబంధం కాంశీరాముతో ఎవరికి లేవు. కలేకూరి అనువాదకుడిగా ఇంగ్లీషు అనువాదాన్ని కూడా ఆయన అంబేద్కర్ యొక్క వాల్యూమ్స్ కూడా ఆయన చాలా అనువాదం చేశాడు. అయితే దురదృష్టకరం ఏంటంటే కొంతమంది అతన్ని వ్యాపారంగా చూసి వ్యాపారంగా వాడుకున్నారు. అది కూడా అది తప్పు. ఎందుకంటే ఇప్పుడు కూడా ఉన్నటువంటి కవులను కూడా ఎవరు కూడా వ్యాపారంగా వాడుకోకూడదు. దళిత ఉద్యమ దాన్నే నేపథ్యంలో ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటూ కలేకూరికి జోహార్లు చెబుతూ, కలేకూరి జోహార్, కలేకూరి జోహార్, కలేకూరి. నకిలీ బంగారంతో మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 6 లక్షల నగదు, నకిలీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఒంగోలు డీఎస్పీ కేవీవీఎన్వి ప్రసాద్ తెలిపారు. ఒంగోలు 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తాళ్ళూరు మండలం నాగంబొట్లవారిపాలెం గ్రామానికి చెందిన బొజ్జ ఆదాం కారు డ్రైవర్గా జీవనం సాగిస్తూ ఒంగోలు కమ్మపాలెంలో నివాసం ఉంటున్నారన్నారు. ఆదాం సొంత గ్రామానికి అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాడని, అదే క్రమంలో కౌజులు పట్టుకుని వారితో పరిచయం అయిందని, ఆ పరిచయంతో తక్కువ ధరకు బంగారం ఇస్తామని నమ్మించి అతని ద్వారా పొలాన్ని అమ్మి 6 లక్షల రూపాయలను తీసుకుని కర్ణాటకకు చెందిన నకిలీ ముఠా దొంగ బంగారం అంటగట్టి మోసగించారన్నారు. మోసపోయిన ఆదాం 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా 2వ పట్టణ సీఐ రాజేష్ ఆధ్వర్యంలో నిఘా పెట్టి కడప జిల్లా కర్ణాటక రాష్ట్రాలకు చెందిన నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా విషయాలు బయటకు వచ్చాయని, వారిని అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో ఎస్ఐ సుబ్బారావు పోలీస్ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. ఈ కేసులో బొజ్జ ఆదాం అని ఇతను 33 సంవత్సరాలు ఇతను ఉండేది తాళూరు మండలం నాగమట్లపాలెం. అయితే ఒంగోలులో కమ్మపాలెంలో టెంపరీగా ఉంటూ ఈ యొక్క కారు నడుపుకుంటున్నాడు ఇతను. అప్పుడప్పుడు ఈ యొక్క అతని యొక్క సొంత ఊరికి వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తున్నప్పుడు ఒకరోజు ఈ కేసులో రాజు ఎలియాస్ అనిల్ అనే ఒక అతను పరిచయం అయ్యాడు. అతను ఈ కౌజు పెట్టెలని వేటాడే వృత్తి కింద చూపిస్తూ ఉంటే ఆ పొలాల్లో ఇతను కౌజు పెట్టెలలో బేగం అతనికి కుదిరింది. ఆ విధంగా ఇద్దరికి పరిచయమైనప్పుడు ఏదైనా సరే ఎప్పుడైనా సరే కౌజు పెట్టెలు అనేవి దొరికితే నాకు ఫోన్ చేయమని చెప్పి ఇతను యొక్క నెంబర్ ఇవ్వడం జరిగింది. ఇంత కంప్లైంట్ నెంబర్ ఇవ్వడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని ఈ యొక్క రాజు ఇతని యొక్క అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని ఆదాంకి మళ్ళీ ఒకసారి ఫోన్ చేశాడు. ఏమన్నానంటే నా యొక్క అన్నయ్య రవి అని ఉన్నాడు, అతను ఒక డోజర్ వర్క్ చేస్తూ ఉంటాడు. ఆ డోజర్ వర్క్లో ఎర్త్ వర్క్ చేస్తున్నప్పుడు లంగిబిందులు దొరికినాయి,
దాంట్లో బంగారపు పూలదండలు ఉన్నాయి. ఆ పూలదండలు చాలా తక్కువ ఖరీదులో మేము అమ్మదలుచుకున్నాము. అది మీకు కావాల్సి వస్తే నాకు నా దగ్గర రండి అని చెప్పి అతను వీళ్ళకి ఆఫర్ చేశాడు. ఆఫర్ చేసేటప్పటికి తక్కువ ఖరీదులో బంగారం వస్తుందనే ఆశతోటి ఈ యొక్క ఆదాం అనే అతను తన దగ్గర ఉన్న పొలాన్ని తాకట్టు పెట్టుకొని 7 లక్షల రూపాయలని తీసుకెళ్ళి ఈ యొక్క ముఠాకి అప్పచెప్పడం జరిగింది. వాళ్ళు ఈ యొక్క మీకు మీ ముందు ఈ విధమైన నకిలీ బంగారాన్ని అతనికి అంటగట్టి డబ్బుతో పరారు అవడం జరిగింది. ఈ విషయమై మన కూటౌన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 163/2020గా మరి కేసు నమోదయ్యి ఈ దీని మీద మన యొక్క సిఫ్ట్ టీము కూర్చొని దర్యాప్తు చేయడం జరిగింది. ఈ దర్యాప్తులో భాగంగా ఈ ముందు ప్రదర్శించబడుతున్న ఈ అక్యూజుడు వాటి గోవింద్ కళ్యాణ్ ఇతను, అలాగే జనాబ్ శివయ్య. జనాబ్ శివయ్య వచ్చి కోలార్ జిల్లా కర్ణాటక స్టేట్. అలాగే గౌరప్ప సన్నాఫ్ బెస్తప్ప ఇతను కూడా చిక్బల్లాపూర్ కర్ణాటక స్టేటు. ఇక వీళ్ళు ముగ్గురిని మనం అప్రెయింట్ చేయడం జరిగింది. ఈ కేసులో అనిల్ ఎలియాస్ రాజు అనే అతని దగ్గర ఇంకా 130,000 రూపాయలు ఇంకా మనం రికవర్ చేయవలసింది ఉంది. అతను అబ్స్కాండింగ్లో ఉన్నాడు. అతనికి కూడా త్వరలో మేము పట్టుకొని అతని దగ్గర నుంచి కూడా అమౌంట్ని రికవర్ చేస్తాము. షిరిడీ సాయిబాబా మహాసమాధి చెందిన పర్వదినాన్ని పురస్కరించుకొని ఒంగోలులోని సంతపేట షిరిడీ సాయిబాబా మందిరంలో బాబావారి మహాదివ్య హారతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ వ్యవస్థాపకులు అల్హరి చంచలరావు తెలిపారు. దసరా పర్వదినం రోజున మధ్యాహ్నం 2:30 బాబావారి మహాహారతి భక్తులకు అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. భక్తులందరూ బాబావారి మహాహారతి కార్యక్రమంలో పాల్గొని బాబావారి ఆశీస్సులు పొందాలని కోరారు. ఒంగోలు పుర ప్రజలందరికీ కూడా, భక్తులకి అందరికీ కూడా సంతపేట షిరిడీ సాయిబాబా మందిరం నుండి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రేపు విజయదశమి, సంతపేట షిరిడీ సాయిబాబా మందిర ప్రాంగణంలో అమ్మవారి దేవీ నవరాత్రులు, బాబావారి ఆరాధన, వార్షికోత్సవాలు ఎంతో విశేషంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ 9 రోజుల నుంచి కూడా రేపు ఈరోజు మనందరం కూడా చూసేటువంటి ఈ నవరాత్రుల్లో రేపు ఉదయం 108 కలశాలతో అభిషేకం జరిగింది. అలాగే ఉదయం 10 గంటలకి విశేష పూజా కార్యక్రమాలు భక్తులందరూ కూడా నిర్వహించుకున్నారు. ఈరోజు మధ్యాహ్నం, అనగా విజయదశమి రోజు మధ్యాహ్నం 2:31 బాబాగారు మహాసమాధి చెందారు షిరిడీలో. అదే సమయానికి సంతపేట షిరిడీ సాయిబాబా మందిర ప్రాంగణంలో వెలిసినటువంటి సాయినాథుడికి ఈ యొక్క గొప్ప కార్యక్రమంగా దాన్ని ఈ పుణ్యతిథిని మనం అందరం కూడా 2:31 ఒక ప్రత్యేకమైనటువంటి దివ్య హారతి ఉంటుంది. కావున భక్తులందరూ కూడా మీ కార్యక్రమాలన్నీ కూడా చూసుకొని మధ్యాహ్నం 2:31 జరిగేటువంటి హారతికి 1 గంట ముందుగానే మీరు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వచ్చిన ప్రతి ఒక్క భక్తుడికి కూడా బాబాకి ఇష్టమైనటువంటి కోవా ప్రసాదాన్ని, అలాగే ఈసారి అన్నదానం లేదు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ప్రసాదాలు అందిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ నవరాత్రుల్లో కార్యక్రమాలు అన్నింటికి రావాల్సిందిగా కోరుతున్నాం. రాత్రి 7 గంటలకి పల్లకీ సేవ గుడి ప్రాంతంలోనే గుడి చుట్టూరుగా తిరిగేటువంటి మాడావీధుల్లో శ్రీ వెంకటేశ్వర స్వామికి ఏ విధంగా జరుగుతుందో అదేవిధంగా మనకు కూడా మాడావీధులు 4 వీధులు ఉన్నాయి. వాటిలో బాబాగారి ఊరేగింపు ఉంటుంది రాత్రికి 7 గంటలకి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నవరాత్రుల్లో బాబా సంతపేట షిరిడీ సాయిబాబా మందిరానికి విచ్చేసి సర్వదేవతల్ని దర్శించుకొని సాయి అనుగ్రహాన్ని పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. కరోనా కష్టకాలంలో విధి నిర్వహణలో సేవలు అందించిన జర్నలిస్టులను ఘనంగా సన్మానించారు. నవయుగ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని ఒంగోలులోని కొత్త కూరగాయల మార్కెట్ వద్ద గల రెడ్ క్రాస్ బిల్డింగ్ ఆవరణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రకాశం జిల్లా అడిషనల్ ఎస్పీ రవిచంద్ర ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ రవిచంద్ర మాట్లాడుతూ కరోనా వైరస్ను అరికట్టడంలో జర్నలిస్టుల పాత్ర చాలా ప్రాముఖ్యమైందని అన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధులు జర్నలిస్టులని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ కొమ్మినేని మస్తాన్ చౌదరి, నెప్పలే నాగేశ్వరరావు, ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెల సుబ్బారావు, సిటిజన్ ఫోరం అధ్యక్షులు కొల్లా మధు, మీడియా కెమెరామెన్ అసోసియేషన్ అధ్యక్షులు ఇప్తకర్ భాష, కొమ్మినేని మల్లేశ్వరితో పాటు పలువురు పాల్గొన్నారు. ప్రజలకు అవేర్నెస్ కల్పించడానికి మీడియా మిత్రులు కూడా వారి వంతు ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఎట్లా ఉంది పరిస్థితి అని చెప్పడం అయితేనేమి, ఎట్లా ఉండాలో ఎట్లా ఉండకూడదో అవి కూడా తెలియజేయడము, ప్రజల్ని అందరికీ అవేర్నెస్ కల్పించడంలో వాళ్ళు పాత్ర ముందుంది. అలాగే ఇంకా కోవిడ్లో ఏ రకమైన సేవలు చేయాలన్నా పోలీసు వారి నుంచి మా వాళ్ళు కూడా సేవలు చేశారు బాగా. ఇవన్నీ అలాగే మా వాళ్ళని కూడా చాలా వరకు కోల్పోవడం కూడా జరిగింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ కోవిడ్ సేవలు చేసిన దానికి వాళ్ళకు ప్రోత్సాహంగా ఒక చిరు సన్మానం చేయాలనే ఉద్దేశం నవయుగ ఫౌండేషన్ వారికి రావడం,
చాలా ఆదర్శదాయకము. ఇది మిగిలిన వారికి కూడా స్ఫూర్తిదాయకమని చెప్పి నేను కోరుకుంటున్నాను. అది సభాధ్యక్షుల అనుమతితో నేను ఒక 5 నిమిషాలు ఈ దేశ పరిస్థితిని గురించి వివరిస్తాను. ప్రజెంటు మన పొజిషన్ అగ్రగామిగానే ఉన్నది, కానీ ఏనాడైనా యుద్ధం రావచ్చు, వచ్చిన యుద్ధానికి జవాబు చెప్పే స్థితిలో మనం ఉన్నాం. చూడడానికి చాలా చిన్నపిల్లలాగా ఉంటాడు, కానీ ఆలోచనలు చాలా పెద్దవి. ఇట్లాగే కార్యక్రమాలు చాలామందిని కలిసి కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. అయితే చూసేవారి కొద్ది మందితోనే జరగచ్చు అనుకోవచ్చు, కానీ దీని వెనక చాలా పెద్ద డెప్త్గా ప్రజల్లోకి వెళ్తూ ఉంది. ఇది రాబోయే కాలంలో చాలా పెద్ద కార్యక్రమాలు చేయడానికి అవకాశాలు ఇది పునాదిగా ఏర్పడుతూ ఉంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు మంచి కార్యక్రమాలతో వెళ్ళాలని తెలియజేస్తూ ఒంగోలు సిటిజన్ ఫోరంగా తెలియజేస్తాం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా మా పరంగా చూసుకున్నా కూడా మేము దాదాపు 15 సంవత్సరాల నుంచి మీడియాలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ రక్తదాన శిబిరాలు చేస్తూ అంతో వచ్చిన రీమ్స్ వైద్యశాలకు బ్లడ్ డొనేషన్ కార్యక్రమం కూడా చేయటం జరిగింది. మరి ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి రవిచంద్ర గారు ఇదే ఒంగోలు పట్టణంలో ట్రాఫిక్ సీఏగా చేశారు. నేను అనేక కార్యక్రమాలు వాళ్ళకి కవరేజ్కి వెళ్ళటం జరిగింది. మంచి సేవా కార్యక్రమాలు ఏడుంటే సార్ అడుగుచి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. మరి ఈరోజు కూడా కొంచెం సమయం ఎక్కువైనా కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. కానీ కార్యక్రమం పెద్దదా చిన్నదా అనేది కాదు, ఒక మంచి కార్యక్రమాన్ని అభినందించడంలో మరి వాళ్ళు ఎప్పుడూ ముందుంటారని తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో కూడా మరి సోదరుడు మస్సాన్ మరిన్ని కార్యక్రమాలు చేయాలని వాళ్ళకి మా ప్రోత్సాహం ఎప్పుడు ఉంటుందని తెలియజేసుకుంటూ మరి ఇక్కడికి వచ్చిన మన కెమెరామ్యాన్లు కానీ మిగతా వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ఒంగోలులో ప్రసన్న చిన్నకేశ్వర స్వామి దేవస్థానంలో మంత్రి ప్రగడ నరసింహారావు స్మృత్యర్థం అష్టాదశ శక్తిపీఠాలపై ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక ఉపన్యాస కార్యక్రమాలు ఘనంగా ముగిశాయి. ప్రముఖ ఆధ్యాత్మిక ఉపన్యాసకులు స్వర్ణ కంకణ గ్రహీత పొన్నూరు వెంకట శ్రీనివాసులు 3 రోజుల పాటు అష్టాదశ శక్తిపీఠాలను కనుల ముందు సాక్షాత్కరింపజేశారు. తన మృదుమధుర భాషణతో అష్టాదశ శక్తిపీఠాలు ఎలా ఏర్పడ్డాయి, ఎక్కడ ఉన్నాయి, వాటి శక్తి ఏమిటి అన్న విషయాలను సులభ శైలిలో క్షుణ్ణంగా వివరించారు. ఆధ్యాత్మిక కార్యక్రమం ముగింపు సందర్భంగా ప్రవచనకర్త పొన్నూరు వెంకట శ్రీనివాసులను మంత్రి ప్రగడ నరసింహారావు కుటుంబ సభ్యులు ఎం రాజేశ్వరి, ఎంవిఎస్ ప్రసాద్, ఎం సత్యసాయి లక్ష్మిలు దుశ్యాలువాతో సత్కరించారు. ఓం శ్రీ లక్ష్మీ ప్రేరకముద్రరాజతలయాం శ్రీరంగ తామేశ్వరీం దాసీభూత సమస్త దేవమునితాంలోకైక దీపంకురాం శ్రీమన్మంద క్రాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరం త్వం త్రైలోక్య కుటుంబినీం సరస్యాం వందే ముకుంద ప్రియాం. ఓం అమ్మలగన్న ఎమ్మ మూరమ్మల మూలం పుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి కూర్చిన ఎమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్మల నుండి ఎమ్మ దుర్గమా ఎమ్మ కృపాబ్ది ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల గోం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గ ప్రచోదయా మాణిక్య వీణా ముకులాలయం దిమ్మదాల సంబంధుల వాకిలాసం మహేంద్ర నీల జ్యుతి కోమల అంబిం మాతంగ కన్యామరసాస్మరామి చతుర్భుజే చంద్ర కళావతం సేపుతోన్నతే కుంకుమరాగశూన్యం కుట్రే. పట్టణ ప్రజలకు రుచికరమైన వంటకాలను అందించేందుకు ఒంగోలు నగరంలో మాస్టర్ మహమ్మద్ ఆరిఫ్ సఫారిన్ మల్టీ కజిన్ రెస్టారెంట్ను నూతనంగా ప్రారంభించారు. భాగ్యనగర్ 3వ లైన్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఈ రెస్టారెంట్ను సంస్థ మేనేజింగ్ డైరెక్టర్
జానీ బాషా ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సంస్థ సీఈఓ అనిల్తో పాటు పలువురు పాల్గొన్నారు. ఒంగోలు ప్రజలందరికీ మా షానవ హోటల్ తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఇవాళ దసరా శుభ సమయాన మా ఈ రెస్టారెంట్ని ప్రారంభిస్తున్నాము. ప్రజలందరూ వచ్చి మీ అభిమానాలు మాకు అందిస్తారని చెప్పి కోరుతున్నాము. ఈ రెస్టారెంట్లో వివిధ రకాలైన రుచులతో మరియు ప్రత్యేకమైనగా ఐస్ క్రీమ్ పరం 75 రకాలతో తయారు చేస్తున్నాము. దయచేసి మీరందరూ వచ్చి మా వ్యాపారాన్ని విస్తరించాలని కోరుతున్నాము. ఒంగోలు ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు. ఈ భాగ్యనగర్ రెండో లైన్లో మూడో లైన్లో సార్ ఆపోజిట్ విద్యుత్ భవన్ రెండో ఫ్లోర్లో షా నవాబ్ అనే రెస్టారెంటు దసరా సందర్భంగా ఈరోజు ప్రారంభిస్తున్నాం. సో మా దగ్గర ఇండియన్, చైనీస్, తందూర్, స్టోన్ ఐస్ క్రీమ్, థాయ్ ఐస్ క్రీమ్ రోల్స్ అండ్ థిక్ షేక్స్, మిల్క్ షేక్స్, మాక్టైల్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఐస్ క్రీమ్ కాన్సెప్ట్స్ మేము కొత్తగా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. సో మీరందరూ ఒకసారి విచ్చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని ఒంగోలులోని విజయనగర కాలనీలో వేయించేసి ఉన్న పోలేరమ్మ తల్లి 8వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మాజీ కౌన్సిలర్ తన్నీరు ఏడుకొండల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగరాధ్యక్షులు సింగరాజు వెంకట్రావు ప్రారంభించారు. ప్రతి సంవత్సరం దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఏడుకొండలు తెలిపారు. దసరా సందర్భంగా ప్రతి సంవత్సరం విజయనగర కాలనీలో దుర్గమ్మ గుడి వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అట్లాగనే ఇప్పుడు ఈ మధ్యకాలంలో కరోనా భయపడి కరోనా ఉందని చెప్పి ఎన్ని ఆటంకాలు వచ్చినా కానీ అమ్మవారికి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. విజయనగర కాలనీలో దసరా సందర్భంగా ప్రతి సంవత్సరం మేము నిర్వహిస్తున్నాము. అట్లానే ఈ సంవత్సరం కూడా అమ్మవారికి దసరా సందర్భంగా అన్నదాన కార్యక్రమం ప్రతి నిత్యం మేము ఉన్నంతకాలం నిత్యం అమ్మవారికి సంతర్పణ చేస్తామని చెప్పి తెలియపరుస్తున్నాను. మన నగర అధ్యక్షులు సింగరాజు వెంకట్రావు కూడా దీంట్లోకి ఈ గుడి సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నాడు. అందుకని అతను కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఇవి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు. అట్లానే మంత్రివర్యులు రావటం కూడా మిస్ అయింది. అత్యంత అవసరాన్ని బట్టి ఆయన ఈరోజు వస్తామని మాట ఇచ్చి కూడా అంటే పండగని హైదరాబాద్ వెళ్ళిపోయారు కాబట్టి ఆయనకు కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాము మంత్రివర్యులకి, బాలినేని శ్రీనివాసరెడ్డికి. నగరంలో నిన్నెలంపాలెంలో వేయించేసి ఉన్న పోలేరమ్మ తల్లి, అంకమ్మ తల్లి, నాగార్పమ్మ తల్లి, పోతురాజు స్వామి దేవస్థానం పంచమ వార్షికోత్సవం సందర్భంగా విజయదశమిని పురస్కరించుకొని అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కోవిడ్ నేపథ్యంలో నిరాడంబరంగా జరిగింది. ఆలయ ధర్మకర్త మహిళా రవి సహకారంతో దేవరపల్లి రమణయ్య దంపతులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ 5 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని సహకరిస్తున్న అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో వేలూరు శ్రీనివాసరావు, కళ్యాణ్, దేవరపల్లి గోపి, సాయి, చిన్నసాయి, గడ్డంగిరి, కె హేమలత, కసుకుర్తి ప్రసాద్, ఎండ్లూరి ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. 300 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని 2016లో పునర్నిర్మించడం జరిగింది. దీనికి కమిటీ సభ్యులందరూ కలిసి నన్ను ధర్మకర్తగా ఎన్నుకోవటం జరిగింది. ఆ విధంగా ప్రతి సంవత్సరము ఈ వార్షికోత్సవాలు జరుగుతున్నాయి. అయితే ఈ సంవత్సరము కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా మేము ఈ వార్షికోత్సవాలు చాలా సంతృప్తిగా జరపకపోయినప్పటికీ అమ్మవారి అనుగ్రహంతో ఏదో వృత్తాభక్తిగా ఈ కార్యక్రమాలు మేము జరపడం జరుగుతున్నది.
దీనికి సహకరించినటువంటి వేలూరు శ్రీనివాసరావు, నేలం కోటేశ్వరరావు గారు, ఇంకా ఎవరైనా కమిటీ సభ్యులందరూ సహకరించినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈ వచ్చే సంవత్సరం ఈ కోవిడ్ వెళ్ళిపోయి వైభవంగా జరుపుకుంటామని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాము. నాగరపంపు తల్లి పూతుల స్వాముల దేవాలయం కట్టి 5 సంవత్సరాలు 800 ఇలా ఫస్ట్ మొదటి సంవత్సరం 5000 మందికి అన్నదానం జరిపినందుకు చాలా గర్విస్తున్నాము. అలాగే ప్రతి సంవత్సరం 1000 మందికి తప్పకుండా జరుపుకుంటూ వస్తున్నాము. ఈ సంవత్సరం కూడా 5 సంవత్సరాలైనా కోవిడ్ బాధితులు అయినా కానీ ఈ కార్యక్రమం తల్లి మా అందరిని దీవించాలని మళ్ళీ ఈ కార్యక్రమం భోజన కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు జరుపుతున్నాము. దీనికి మా సహకరించిన మన వేలూరు శ్రీను కళ్యాణ్ మన రవిగారు మహిళా రవిగారు మా ఆలయ కమిటీ సభ్యులు ఈ సహకరించిన అందరికీ దాతలకి అందరికీ మా అమ్మవారి తరఫున అమ్మవారి దీవులు అందరూ ఉండాలని మేము కోరుకుంటున్నాము. ఇంకమ్మ పోలేరమ్మ నాగార్పమ్మ పోతురా స్వామివార్ల ఆలయ నిర్మాణం పంచమ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు మన దేవరపల్లి రమణయ్య వారి ధర్మపత్ని శారదా గారుల ఆధ్వర్యంలో కోవిడ్ ఉన్నా కానీ ఈరోజు కొంచెం కొద్ది మంది భక్తులకైనా కానీ 500 మందికైనా కానీ అన్న సంతర్పణ జరపడానికి ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మన దేవరపల్లి రమణయ్య గారు వారి కుటుంబ సభ్యులు ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ ఆలయ నిర్మాణం ప్రెసిడెంట్గా నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మరియు మన ఒంగోలు నగర ప్రజలందరికీ దుర్గాష్టమి విజయదశమి శుభాకాంక్షలు తెలుపుతుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటిదాకా కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.